నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మలదెబ్బ గ్రామంలో సచివాలయం బిట్ 4 కార్యాలయమును జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఎమ్మెల్యే నలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రారంభించారు గుమ్మలదెబ్బలో జగనన్న కాలనీలో జగనన్న శాశ్వత గృహకు పథకం రిజిస్ట్రేషన్ పత్రాలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో దడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి సురా శ్రీనివాసల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు जिला कलेक्टर चक्रधर बाबु गारु एंपीपी गारु जडपीटीसी गारु सर्पंच गारु आरडीओ गारु निरंजन बाबु रेड्डी गारु विजयन्न गारु सूरा श्रीनिवास रेड्डी गारु राधन्न गारु वेदिक मीद उन्न पेद्दलु अधिकारुलु अनधिकारुलु ग्राम प्रजलु पत्रिका विलेकर्लु एंपीटीसीलु सर्पंचेस अंदर की कूडा ना नमस्कारालु ఈరోజు కలెక్టర్ గారి చేతుల మీదుగా గుమ్మడిదిబ్బలో సచివాలయం బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఈ సచివాలయాల గురించి హౌసింగ్ గురించి కలెక్టర్ గారు మీకు చెప్తారు. కలెక్టర్ గారి గురించి రెండు మాటలు చెప్తా. ముఖ్యమంత్రి గారు ఒక మంచి కలెక్టర్ని మన నెల్లూరు జిల్లాకి ఇచ్చారు. ఇది చెప్పుకోవాలి. ఇంతకు ముందు కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా కలెక్టర్ గారి సమక్షంలో చెప్పాను. ఎందుకంటే అంత కష్టపడి పని చేస్తారు, అందర్ని గౌరవిస్తారు, ప్రజా ప్రతినిధుల్ని దగ్గర పెట్టుకుంటారు, ప్రతి ఒక్క అధికారిని గౌరవిస్తారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ప్రజలకు అందే విధంగా చేస్తారు. శాసనసభ్యులు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్న అధికారులకు ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులకు చైర్మన్లకు ఇతర నాయకులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు గుమ్మడిదిబ్బ సచివాలయం ఎంతో చక్కగా వచ్చింది. ఈ బిల్డింగ్ ఇనాగరేట్ చేస్తుంటే ప్రజలు ప్రజాప్రతినిధులు అధికారులు సమిష్టిగా పనిచేస్తే ఎలా ఉంటుందని నిదర్శనంగా అనిపించింది నాకు. ఈ బిల్డింగ్ అయితే ఎంతో క్వాలిటీతో చాలా చక్కగా తక్కువ రేటుకే మనం పనులు చేసుకోగలిగాం. 40 లక్షలకి ఇంత మంచి బిల్డింగ్ తయారవడం, ఇది శాశ్వతంగా మన గ్రామానికి ఒక అసెట్గా ఉంటుంది. అన్ని ప్రభుత్వ పథకాలు మీకు మీ ఇంటికే చేరవేయడానికి వారధిగా ఈ సచివాలయ బిల్డింగ్ ఉండబోతోంది. ప్రతి ప్రభుత్వ శాఖకు సంబంధించిన సర్వీసెస్ అన్నీ కూడా ఇక్కడి నుంచే అందుబాటులోకి వస్తాయి. ప్రతి ప్రభుత్వ పనికి మండల స్థాయికో డివిజన్ స్థాయికో జిల్లా స్థాయికో వెళ్లకుండా గ్రామంలోనే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడం కానీ బెనిఫిట్స్ పొందడానికి కానీ అవకాశం కల్పించే విధంగా ఈ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ దేశంలో మరి ఏ రాష్ట్రంలోనూ లేదంటే అది అతిశయోక్తి కాదు. ప్రతి గ్రామంలోనూ 10 నుంచి 15 మంది ఉద్యోగులు గ్రామంలోనే నివాసం ఉంటూ అక్కడే అప్లికేషన్స్ తీసుకొని వెంట వెంటనే వాటిని పరిష్కారం చేసి ఆన్లైన్ చేసి ఆ స్కీమ్స్ని మళ్ళీ నేరుగా ఇంటికి తీసుకొచ్చి వాలంటీర్స్ ద్వారా ఇంటింటికి పంపిణీ చేయడం అనేది మనం గడిచిన 2 సంవత్సరాలుగా చూస్తున్నాం. ఈ ఫలితాలు కూడా అలాగే వస్తున్నాయి. ఒకప్పుడు ఏదైనా ప్రభుత్వ పథకాలు గ్రామం వరకు చేరాలంటే ఎంతో సమయం పట్టేది, అలాగే ఎన్నో లూప్ హోల్స్ ఉండేవి, మధ్యవర్తులు కానీ దళారులు కానీ తయారయ్యేవారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా
నేరుగా ప్రభుత్వ పథకాలన్నీ అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా లబ్ధిదారుల ఇంటి ముంగిటికే చేరవేయడం, అందులో ఎక్కడ ఎటువంటి విమర్శకు తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడం అనేది మనం చూస్తున్నాం. అలాగే సచివాలయ వ్యవస్థ గడిచిన 2 సంవత్సరాలుగా ప్రజారోగ్యం పట్ల కూడా ఎంతో మెరుగైన సేవలు అందించారు. కోవిడ్లో ఆ సమయంలో ఇంటింటికి సర్వేలు చేసి పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చిన వాళ్ళకి చికిత్సలు చేయడం కానీ హాస్పిటల్కి తరలించడం కానీ వ్యాక్సినేషన్ అందించినప్పుడు కూడా ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి ప్రతి ఒక్క వ్యక్తికి మనం వ్యాక్సినేషన్ అందించగలిగాం. రాష్ట్రంలోనే 100కి 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న మొట్టమొదటి జిల్లాగా నెల్లూరు జిల్లా ఉండడం కూడా చాలా గర్వాన్ని అందించింది. మీ అందరికీ కూడా సహకారం అందించిన ప్రతి ఒక్క గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు, గ్రామస్థాయిలో ఉన్న వాలంటీర్స్కు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాని పర్యవసానం ఈరోజు మనం కోవిడ్లో అత్యధిక టెస్టులు నిర్వహిస్తున్నా కూడా తక్కువ శాతం పాజిటివిటీతో రాష్ట్రంలోనే మెరుగైన స్థానంలో ఉన్నాం. ఈ వ్యాక్సినేషన్ వల్ల మంచి